కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో నేడు పోలీసుల ముందుకు సునీల్ కనుగోలు రానున్నారు ఇప్పటికే సిసిఎస్ పోలీసులకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట సునీల్ కనుగోలు హాజరుపై ఉత్కంఠ కొనసాగుతోంది చూస్తున్నాం కాంగ్రెస్ వారూమ్ కేసులో నేడు పోలీసుల ముందుకు సునీల్ కనుగోలు రానున్నారు ఇప్పటికే సిసిఎస్ పోలీసులకు సహకరించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట సునీల్ కనుగోలు హాజరుపై ఉత్కంఠన అయితే కొనసాగుతోంది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ కలవల అందిస్తారు ప్రవీణ్ సునీల్ కనుగోల విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈ నెల మూడో తారీఖున హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు జారీ చేశారు ఆ నోటీసులను సవాల్ చేస్తూ సునీల్ కనుగోల హైకోర్టుకు వెళ్ళడం జరిగింది దానిపైన సుదీర్ఘంగా వాదనలు విన్న తర్వాత కోర్టు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నెల ఎనిమిదో తారీఖున సీ సైబర్ క్రైమ్ పోలీసుల విచారణకు సహకరించాలని విచారణలో వారు అడిగేటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు చెప్పాలంటూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది మరోవైపు కాంగ్రెస్ వారూమ్ కేసులో ఇప్పటికే హైదరాబాద్లోని సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు మరోవైపు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది నవంబర్ ఇరవై నాలుగో తారీఖున నమోదైనటువంటి కేసును సవాల్ చేస్తూ కూడా హైకోర్టులో దాఖలు చేశారు పిటిషన్ తర్వాత డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున మరొకసారి సైబర్ క్రైమ్ పోలీసులు ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది కానీ ఫార్టీ వన్ ఏ నోటీసులు అందుకున్నటువంటి సునీల్ కనుగోల విచారానికి హాజరు కాలేదు వాటిని సవాల్ చేస్తూ కూడా హైకోర్టుకు వెళ్లడం జరిగింది కాబట్టి ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు సునీల్ కనుగోలు పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశాలు ఇవ్వడంతో పాటు పోలీసులకు కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది కేవలం విచారణ చేయాలి తప్ప సునీల్ కనుగోలును అరెస్ట్ చేయవద్దంటూ కూడా మరొక అంశాన్ని కూడా స్పష్టంగా తన ఆర్డర్లో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు విచారణకు సునీల్ కనుగోల విచారణకు హాజరవుతారా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు మరోవైపు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు కాబట్టి హైబరాబాద్ పోలీసుల విచారణకు హాజరు అవుతారా లేదనేటువంటి అంశానికి సంబంధించి మరికొద్దిసేపట్లో క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే కా కాంగ్రెస్ నాయకుల నుంచి సమాచారం అందుతుంది కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా విచారణకు హాజరు అవుతారనేటువంటి సమాచారం అయితే అందుతుంది ఇక ఇప్పటికే పోలీసులు సీజ్ చేసినటువంటి కొన్ని ఆధారాలను చూపెట్టి విచారణ చేసేటువంటి అవకాశం ఉంటుంది సీఎం కేసీఆర్తో పాటు కేటీఆర్ తర్వాత కవితను వీరి అంటే కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్గా చేసుకొని సోషల్ మీడియాలో కొన్ని అభ్యంతరకరమైనటువంటి పోస్టింగులు పెడుతున్నారు కొన్ని మీమ్స్ పెడుతున్నారు అనేటువంటి ఫిర్యాదుతోటే కాంగ్రెస్ రూమ్ పైన దాడులు చేసి అందులో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లతో పాటు వీళ్ళు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినటువంటి పోస్టింగులను కూడా ప్రస్తుతం అయితే పోలీసులు సీజ్ చేశారు కాబట్టి వాటికి సంబంధించి కూడా ఈరోజు సునీల్ కనుగోలను సుదీర్ఘంగా విచారించి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అవకాశం ఉంటే మరొకసారి విచారణ కూడా పిలిచేటువంటి అవకాశం అయితే కనబడుతుంది పది గంటల ముప్పై నిమిషాలకు పోలీసుల విచారణకు సునీల్ కనుగోల విచారణకు హాజరు కావాల్సి ఉంది మరి హాజరు అవుతారా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి కొంత సస్పెన్స్ కొనసాగుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ నాయకుల నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా ఈరోజు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి విచారణకు హాజరు అవుతారనేది అనేటువంటి సమాచారాన్ని అయితే అందిస్తున్నారు మరి కొద్దిసేపట్లో విచారణ ప్రారంభమవుతుంది సునీల్ కనుగోలు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పోలీసులు సేకరించినటువంటి ఆధారాలన్నీ కూడా ముందు పెట్టి ఈ కేసులో విచారించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి Pavan. Right. Thank you, Praveen. Thanks for the updates.